వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడారు. దేశంలో ఇప్పుడు కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం ఖాయమని జోస్యం చెప్పారు. ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీనానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రాన్ని దివాలా దీపించడం, ప్రజల ఆస్తులని కొల్లగొట్టడం, ఎక్కడ చూసినా ఈ కుంభకోణాలమైన తప్ప ఇంకోటి లేదు. రాజీ లేని పోరాటం చేశాం, ఏ పార్టీ కూడా పోరాడలేదు. ఈరోజు మైనింగ్ స్కామ్ వస్తే మైనింగ్ మాఫియా ప్రజాస్వామ్యానికే ప్రమాదమని ఒక పుస్తకం వేసి ఢిల్లీలో పోరాడిన కనుక ఒక తెలుగుదేశం పార్టీకే దక్కింది. ఏ పార్టీ ముందుకు రాలేదు, అది ఒక తెలుగుదేశం పార్టీనే చేశాం. అదే మరిగా మీరు ఇంకో పక్క చూస్తే రాజా కరప్షన్ పుస్తకం వేశాం. ఇవే కాకుండా కాంగ్రెస్ పార్టీ చేసిన అనేక అవినీతి కార్యక్రమాల్ని ఎండగడుతూ మనం ముందుకు పోయాం. ఈరోజు మీరు చూసినప్పుడు 5 సంవత్సరాల మన రాష్ట్రంలో ఒక అవినీతి అసమర్థత, ఎక్కడ చూసినా నీచాతి నీచి రాజకీయాలు చేశారు. మళ్లీ 2009 నుంచి ఒక అనిశ్చిత పరిస్థితి సృష్టించే పరిస్థితికి వచ్చారు. ఈ అనిశ్చిత పరిస్థితిలో పూర్తిగా నష్టపోయాం. ఈరోజు మీరందరూ ఇక్కడున్నాం. 94 జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఆ రోజు ప్రజలంతా కూడా తిరుగుబాటు చేసి బ్రహ్మాండమైన మెజార్టీతో దగ్గర దగ్గర కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు ఇచ్చి 265 సీట్లు తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షాలను గెలిపించిన విధానం అది. అదైన తర్వాత మీరు ఒక్కసారి ఆలోచిస్తే మనం బ్రహ్మాండమైన మెజార్టీతో ఆ రోజు గెలిస్తే ఆర్థిక వ్యవస్థ చూస్తే చిన్నాభిన్నం అయిపోయింది. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. 5 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలన, 3 ముఖ్యమంత్రులు మారారు, కానీ రాష్ట్రంలో ఏమి ఉరకబెట్టింది లేదు. ఈ కాంగ్రెస్ పార్టీని మీరు ఒక్కసారి చూస్తే 78-83 అధికారంలోకి వచ్చారు. 4 ముఖ్యమంత్రులు మారారు. మొదటి కృష్ణుడు, 2 కృష్ణుడు, 3 కృష్ణుడు, 4 కృష్ణుడు వచ్చాడు. మళ్లీ 89 అధికారంలోకి వస్తే 3 ముఖ్యమంత్రులు. తెలంగాణ టీడీపీ నేతలకు ప్రత్యేక రాష్ట్రం వచ్చిందంటూ విజయోత్సవ ర్యాలీ చేసే అర్హత లేదని ఎంపీ పొన్నం అన్నారు. రాష్ట్రాన్ని విభజించవద్దంటూ టీడీపీ కేంద్రానికి లేఖ ఇచ్చిందని, ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటుకు సహకరించలేదని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు టీడీపీని పూర్తిగా అంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏర్పాటు కావద్దని కాలుకు బల్బం కట్టినట్టు మొత్తంగా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు తిరిగి, అన్ని రాజకీయ పార్టీల దగ్గర తిరిగి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చేయకండి, అవసరమైతే మేము మీతో పొత్తు పెట్టుకుంటామని ప్రతి రాజకీయ పార్టీతో చెప్పి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు లోక్సభలో రాజ్యసభలో వాళ్ళ పార్లమెంటు సభ్యులు నానా విభత్సం చేసి తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టేటువంటి పరిస్థితులలో ఒకరు అంటలు పట్టుకొని కొట్టి, ఒకరు పాములో వేషం వేసి, ఒకరు అద్దాలు కొలగొట్టి, ఇద్దరు వ్యాపారస్తులు రాజ్యసభ గౌరవాన్ని కించపరిచే విధంగా వ్యవహరిస్తూ ఎన్నడూ కూడా ఏ సందర్భంలో మాట్లాడినటువంటి తెలంగాణ తెలుగుదేశం గాని ఆ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గాని ఈరోజు తెలుగుదేశం కారణంగానే లేఖ ఇవ్వడం కారణంగానే తెలంగాణ వచ్చింది విజయోత్సవాలు జరపండి అనేటువంటి ఒక మాట ఏదైతే చెప్తా ఉన్నారో అది పూర్తిగా ప్రజలు గమనించాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. తెలంగాణ జిల్లాల్లో 2 కళ్ళు 2 నాలుకలు సామాన్యాయం ఇలాంటి అనేక పదాలు సృష్టించి పదబంధాలు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఆపటానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసి చిట్ట చివరికి వాళ్ళ పార్లమెంటు సభ్యుల చేత నానా యాగి ఒక మనుషులు ప్రవర్తించని రీతిన, సభ్య సమాజం సిగ్గుపడే రీతిన, పార్లమెంటు గౌరవాన్ని దిగజార్చే రీతిన ప్రవర్తించిన తీరుకు ఆశ్చర్యపోయినటువంటి స్పీకర్ గారు 2 బాడీ గార్డులను పెట్టి మనిషిని. నల్లగొండలో నాగుపాము హల్చల్ చేసింది. నడి రోడ్డుపై నాగుపాము చేసిన విన్యాసాలు చూసేందుకు జనం ఎగబడ్డారు. కొందరైతే దేవుడి రూపంలో పాము వచ్చిందంటూ కొబ్బరికాయలు కొట్టి పాలు పోసి పూజలు చేశారు. బైపాస్ వాళ్ళు సర్ప విన్యాసం కొద్దిసేపు స్థానికులను ఉక్కిరిబిక్కిరి చేసింది. పెద్ద ఎత్తున జనం గుమికూడడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దీంతో రంగులోకి దిగిన పోలీసులు అక్కడి జనాన్ని చెదరగొట్టారు. మొత్తానికి నాగుపాము విన్యాసాలు పోలీసులకు ముచ్చమటలు పట్టించాయి.
తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సూన్యకు కృతజ్ఞతలు తెలుపుతూ మంగళవారం నుండి వరంగల్ జిల్లాలో పర్యటన చేపడుతున్నట్లు రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు తెలిపారు. ప్రతి గ్రామంలో సూన్యా గురించి ప్రచారం చేస్తామని చెప్పారు. అయితే ప్రజలు ఎక్కడి వారైనా ఎవరికి హాని జరగకుండా రక్షించే బాధ్యత తమపై ఉందని విలేకరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. సోనియా ఎప్పుడు మాట మార్చలేదని, అందరూ యూటర్న్ తీసుకున్నా ఆమె మాత్రం తెలంగాణ విషయంలో వెనక్కి పోలేదన్నారు. దయచేసి ఒకసారి మీరు ఆలోచించండి, సోనియా గారిని ఎప్పుడైనా మాట మార్చిందా? అప్పటి నుంచి ఒకే మాట చెప్తుంది, ఏడు వరకు ఒకే మాట చెప్పింది. కనుక ఆ మాటలో, ఆమె చెప్పిన మాటలో నిజం ఉన్నది, న్యాయం ఉన్నది. ఇప్పటికన్నా రాయలసీమ ఆంధ్రలో కూడా కాంగ్రెస్ ను బతికించుకోవడానికి చాలా మంది నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, యువజన కాంగ్రెస్ లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, పిసిసి లో పనిచేసిన వాళ్ళు, వాళ్ళు ఎక్కడ వేరు. మీరు ఈ దొంగలు ఎప్పుడు పోతారో, మాకు ఎప్పుడు అవకాశం వస్తుందని వేచి ఉన్నారు. నేను అందరితో టచ్ లో ఉన్నా, రాయలసీమ ఆంధ్రప్రదేశ్తో యువజన కాంగ్రెస్ లో చేసిన మిత్రులు చాలా మంది ఉన్నారు, ఎన్ఎస్యూ లో చేసిన చాలా మంది మిత్రులు ఉన్నారు. అంటే నా ఉద్దేశం ఏమిటంటే, పార్టీ తప్పనిసరిగా రాయలసీమ ఆంధ్రలో కూడా మంచి సీట్లు రావడానికి మాకున్న పరిచయాలు ఉన్నట్టు, మాకున్నటువంటి గతంలో యువజన కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు మంత్రిగా అనుభవం ఉన్నది, ప్రజలతో సంబంధం ఉన్నది. తెలంగాణలో నేను ఎంత పాపులరో అంత పాపులర్ ఆంధ్రలో కూడా. నిన్న ఒక మిత్రుడు ఫోన్ చేశాడు, నాకు చాలా బాగా అనిపించింది. సార్, నా పేరు విజయ్ కుమార్ అండి, నేను ఆంధ్ర నుంచి వచ్చానండి, నేను ఇది ఐటీ కంపెనీలో పనిచేస్తున్నానండి. మాకు మీ మీదనే నమ్మకున్నది, వాళ్ళు మాకు న్యాయం నడిపించాలి అన్నారు. నేను చెప్పిన బ్రదర్, మీ నంబరు, మీ ఫోన్ నంబర్ నాకు అన్ని ఇవ్వండి, నేను ఏ ప్రాంతంలో ఉంటాం ఆ ప్రాంతంలో ఉండే కార్యకర్తలకు అప్రమత్తం ఉండి నీకు ఎలాంటి హాని జరగకుండా ఎవరు పనిచేసినా, ఏ బిజినెస్ పెట్టుకున్నా, ఏ ఉద్యోగం చేసినా ఎవరికి హాని జరగకుండా మా నాయకురా చెప్పింది. యూ షుడ్ నాట్ ఎనీ స్కోప్ టు ఆంధ్ర లీడర్స్, ఏది కూడా వాళ్ళు రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోవద్దని చెప్పింది కాబట్టి వాళ్ళని రక్షించే బాధ్యత మా పైన ఉంది. తెలంగాణ పర్యటనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ శ్రీకారం చుట్టారు. మార్చి 4వ తేదీన ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. 5వ తేదీ నుండి నల్గొండ జిల్లాలో ఓదార్పు యాత్రను ప్రారంభిస్తున్నామన్నారు. మరి ఈరోజు మేము ఒక కృత నిశ్చయంతో మరి మా తెలంగాణ రాష్ట్రానికి షర్మిల మేడంని అధ్యక్షురాలుగా ఎన్నుకోవాలని చెప్పి మేము ఒక ప్రపోజల్ తోటి ఈరోజు జగన్ గారి ముందరికి వెళ్ళడం జరుగుతుంది. మరి ఆయన మా కోరిక మన్నిస్తారని చెప్పి కూడా మేము ఈ విధంగా మరి చెప్పడం కూడా జరుగుతుంది. మరి ఈరోజు ఆ గుడ్ న్యూస్ కూడా మేము వినాలని కూడా మేము జగన్ గారి ద్వారా మేము ఒక కొత్త నిశ్చయంతో ఉన్నాం. షర్మిల మేడం పుట్టింది ఇక్కడ, పెరిగింది ఇక్కడ. కనుక మరి పాకిస్తాన్తో పోల్చినట్టు మేము ఏ టీవీ న్యూస్ ఛానల్లో మేమైతే వినలేదు. మరి చూసినట్టయితే దాని గురించి తప్పకుండా మేము స్పందించడం జరుగుతుంది. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ పార్టీకి కావలసినంత మెజారిటీ ఉందన్న బొత్స సీమాంధ్ర సీనియర్ నేతలతో దిగ్విజయ్ భేటీ కానున్నట్లు వెల్లడి. టీడీపీపై ఎంపీ పొన్నం ఫైర్, పార్టీని అంతం చేయాలంటూ తెలంగాణ ప్రజలకు పిలుపు. సోనియా ఇచ్చిన మాట నిలబెట్టుకుంది, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకై కృతజ్ఞతా సభ నిర్వహించనున్న వీహెచ్. ఇవి బులెటిన్ నుండి వార్తా విశేషాలు. నమస్కారం.